అందులో ముఖ్య అంశాలు. మెదక్ జిల్లా ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను జాప్యం లేకుండా పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన అదనపు కలెక్టర్ రమేష్. ముప్పై వేల లీటర్ల డీజిల్ ను తక్కువ ధరకు కొనుగోలు చేసి అక్రమంగా రవాణా చేస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్, సివిల్ సప్లై అధికారులు సంయుక్తంగా కలిసి దాడి. పేర్ని నాని ఎంత మురిగినా మంత్రి పదవి రాదు, మీడియా సమావేశంలో ఆరోపించిన షేక్ రియాజ్. రైతు ద్రోహి జగన్ అంటూ అసెంబ్లీ ముందు టీడీపీ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు నిరసన తెలిపారు. ప్రజలను బలికొంటున్న ప్రైవేట్ లోన్ యాప్లపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ ప్రజలకు సూచనలు తెలియజేశారు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం రూరల్ ఎస్ఐ సుధాకర్.
ప్రైవేట్ లోన్ యాప్లపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ప్రజలను బలిగొంటున్న ప్రైవేట్ లోన్ యాప్లపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ ప్రజలకు సూచనలు తెలియజేస్తున్న అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం రూరల్ ఎస్ఐ సుధాకర్. అందరికీ నమస్కారం. రీసెంట్గా అనేక మంది ప్రజలు ఒక విషయంలో వాళ్ళు తప్పుడు అవగాహన కలిగి ఉన్నారు. దాని విషయమై మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఈ వీడియో ద్వారా మిమ్మల్ని కోరడం జరుగుతుంది. అదేమంటే లోన్ యాప్స్ వితౌట్ రిజిస్ట్రేషన్, ప్రాపర్ రిజిస్ట్రేషన్ లేని లోన్ యాప్స్ అనేవి చాలా చలివిడిగా పెరిగిపోతూ జనాలను మభ్య పెడుతూ వాళ్ళు లోన్లు ఇస్తామని చెప్పని చాలామందిని ఇది చేయడం జరుగుతుంది. ఆ లోన్ యాప్స్లో మీరు లోన్ తీసుకునే క్రమంలో మీ యొక్క మొబైల్లో ఉన్నటువంటి మీ వ్యక్తిగత డేటా ఏదైతే ఉందో అది మీ బ్యాంక్ డీటెయిల్స్ కావచ్చు, మీ ఆధార్ కార్డు డీటెయిల్స్ కావచ్చు, పాన్ కార్డ్ డీటెయిల్స్ కావచ్చు, ఇంకా అదర్ ఇన్ఫర్మేషన్, మీ మెయిల్స్ కావచ్చు, వాటన్నిటి యొక్క సమాచారాన్ని మీ ఈ లోన్ యాప్స్ పేరిట ఎవరైతే లోన్ యాప్స్ కొరకు యాక్సెప్టెన్స్ తెలుపుతున్నారో వారందరూ కూడా వారి యొక్క పర్సనల్ డేటాను మీకు తెలియకుండానే మీరు వారి చేతికి అప్పచెప్తున్నారు. సో దీని ద్వారా మీరు చాలా ప్రమాదంలో పడే అవకాశం ఉంది. కాబట్టి లోన్ యాప్స్కు మీరు ఎవరు సంప్రదించొద్దండి. సంప్రదించేవారు దయచేసి వాటిని దయచేసి మీరు దూరం చేసుకోవాలని మనవి చేస్తుంటున్నాం. అదేవిధంగా లోన్ యాప్స్ తీసుకున్న తర్వాత మీరు లోన్ కట్టాలి, కట్టకపోతే మీ మీద చెడుగా దుష్ప్రచారం చేస్తామని చెప్పని మీ యొక్క న్యూడ్ ఫోటోలు అందరికీ మేము స్ప్రెడ్ చేస్తామని, లేకపోతే మీరు ఫేక్ పర్సన్ అని చెప్పని ప్రాపరణ చేస్తామని మీ మీద తీవ్రమైన కఠినతరమైనటువంటి ఒత్తిడిని తీసుకుని వచ్చి ఈ యొక్క లోన్ యాప్ నిర్వాహకులు ఎవరైతే ఉంటున్నారో ఈ యొక్క పరిస్థితులను మీకు కల్పిస్తుంటున్నారు. కాబట్టి దయచేసి ఇటువంటి లోన్ యాప్లను మీరు ఎవరు కూడా సంప్రదించవద్దండి. ఆ లోన్ యాప్స్ను మీరు అవాయిడ్ చేయండి. ఈ ఎస్పెషల్లీ యూత్ ఎవరైతే ఉంటున్నారో వారు దీనికి ఆకర్షితులవుతుంటున్నారు. దయచేసి మీరు మోసపోవద్దు. ఇంకా రీసెంట్గా మీరు 10,000 కడితే ఒక వారం తర్వాత మీకు 20,000 రూపాయలు ఇస్తామని, లేకుంటే ఒక నెల తర్వాత మీకు ఇంత అమౌంట్ జమ చేస్తామని చెప్పని ఒక తప్పుడు ప్రచారాలతోటి ఈ యొక్క కొంతమంది నిర్వాహకులు ఈ కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. దయచేసి వీటిని మీరు ఎవరు కూడా నమ్మవద్దు. ఈ కాలంలో మనం కష్టపడి పనిచేయకుండా ఊరికే డబ్బులు వస్తామని చెప్పి అంటే అదంతా కేవలం మనల్ని నమ్మించి మోసం చేయడానికి మాత్రమే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలని మనం చేస్తుంటున్నాం. ఈ లోన్ యాప్స్ పట్ల మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని మరి ఒకసారి మనం చేస్తుంటున్నాం. ఎవరు కూడా ఫ్రస్ట్రేషన్కు గురి కావద్దు. వాళ్ళు పెట్టే టార్చర్లు కానీ వాళ్ళు పెట్టే ఒక రకమైనటువంటి ఇదిని కానీ పేరు నాని ఎంత మురిగినా మంత్రి పదవి రాదని మీడియా సమావేశంలో షేక్ రియాజ్ ఆరోపించారు. నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆ ప్యాలెస్లో ఏడవటం మొదలు పెడితే ఆ ప్యాలెస్కి సంబంధించినటువంటి కుక్క, ఆ బానిస కుక్క ఆ ఏడుపును ఆపడానికి బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ గారి మీద అవాకులు చవాకులు పేలుస్తున్నాడు. పేర్ని నాని అనే ఒక కుక్క. ఈ మధ్యకాలంలో ఆ బోడిలింగానికి కూడా ఎటువంటి పని లేదు, ఎందుకంటే ఉన్నటువంటి మంత్రి పదవి ఊడిపోయింది. అలాగని మచిలీపట్నం అభివృద్ధికి ఏదన్నా చేస్తున్నాడంటే మచిలీపట్నం అభివృద్ధి కూడా చేసినటువంటి దాఖలు లేవు. పని లేక కనీసం పవన్ కళ్యాణ్ గారి మీద మురిగినా మరలా మంత్రి పదవి ఇస్తాడని ఆశిస్తున్నాడేమో. అయా పేర్ని నాని, నీకు ఇక జీవితంలో నీకు మంత్రి పదవి రాదు, ఇది గుర్తుపెట్టుకో. చిరంజీవి గారికి పవన్ కళ్యాణ్ గారు వెన్నుపోటు పొడిచారు అంటున్నావు. ఏ విషయంలో వెన్నుపోటు పొడిచారు నువ్వు చెప్పాలి. చిరంజీవి గారు చాలా సున్నితమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి మనిషి. చిరంజీవి గారి పక్కన ఆ రోజు నీలాంటి చెత్త యదవులందరూ చేరి ప్రజారాజ్యం పార్టీని ఆ రోజు నువ్వు కాపలా కాసినటువంటి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తే దారిని నుంచి బయటకు వచ్చినటువంటి ప్రజల తరపు నిలబడ్డేటువంటి నాయకుడు మా పవన్ కళ్యాణ్ గారు. మా పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారిని వెనుపాటు పడవటం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టాలని మీరు చూస్తున్నారు, ఎందుకంటే మీ కుటుంబమే, మీ నాయకుడు కుటుంబమే. అసెంబ్లీలో టీడీపీ సభ్యుల చర్య మరియు సస్పెన్షన్ పై వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు మాట్లాడారు.
టీడీపీ నాయకుల ప్రవర్తన సరికాదని మండిపడ్డారు. వాళ్ళు సస్పెండ్ చేయటం డిలేదని బాధపడుతున్నారు అధ్యక్ష. రోజు 9 సస్పెండ్ చేసుకుని ఎప్పుడు బయటకు వెళ్ళిపోదామా అని వాళ్ళు చూస్తా ఉన్నారు. బలవంతాన వాళ్ళ నాయకుడు పంపితే ఇక్కడికి రావటం, ఎప్పుడు సస్పెండ్ చేసుకుని బయటకు వెళ్ళిపోదామని వాళ్ళు ఆలోచనతోటే ఉన్నారు తప్ప వారు ఏం కోరితే అదే డిస్కషన్ కి అలౌ చేసి ఉన్నారు. మీరు అగ్రికల్చర్ మీద మీరు రేపు షార్ట్ డిస్కషన్ అలౌ చేస్తానని చెప్పినా కూడా వాళ్ళ ఉద్దేశం ఏమిటో సార్, సస్పెండ్ చేయించుకుని బయటకు ఎప్పుడు వెళ్ళిపోదామా అన్నదే. ఇవాళ వాళ్ళ ఆలోచన ఏ రకంగా ఉందో ప్రజలు అందరూ గమనిస్తూ ఉన్నారు సార్. నిన్న డిస్కషన్ జరిగింది, మొన్న డిస్కషన్ జరిగింది, సీఎం గారు ఇవాళ రిప్లై ఇవ్వబోతున్నారు ఇండస్ట్రీస్ మీద. మరి సరైనటువంటి సబ్జెక్ట్ మీద డిస్కషన్ ఇస్తుంటే వాళ్ళు అడ్డుకోవడం సరైన విధానం కాదు సార్. ఒక రోజు 2 ప్రతిరోజు ఇదే పద్ధతి. వారు మీరు ఎక్కడైనా మీరు వాళ్ళని క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నా సార్. ఒక్క నిమిషం రాంబాబు గారు, దాని మీద డిస్కషన్ కి అభ్యంతరం లేదని ఓ పక్క చెప్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పాడు. వీళ్ళకి అధ్యక్ష ఎంత చిత్తశుద్ధి ఉంది అంటే ఇక్కడ వచ్చినప్పుడు అనేక అంశాల మీద ఒక్క నిమిషం మీరు ఎందుకు మాట్లాడతారు? ఏదైనా సరే ఒక దీనికి సంబంధించి క్వశ్చన్లు వేశారు, దేనికైనా ఒక్కదానికి నిలబడుతున్నారా? మనమే పెట్టాం, అదే చెప్పాను, మేమే డిస్కషన్ కి రెడీ అని చెప్పాం. మీరు మొన్న ఒక ప్రశ్న వేసినారు, దానికి సమాధానం చెప్తామన్నాం. మీరు వేస్తారు, సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉండదు. సంగారెడ్డి జిల్లా చిరాక్పల్లి వద్ద కర్ణాటక రాష్ట్రం నుండి తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ కు 2 30,000 లీటర్ల డీజిల్ ను తక్కువ ధరకు కొనుగోలు చేసి అక్రమంగా రవాణా చేస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు, విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్, సివిల్ సప్లై అధికారులు సంయుక్తంగా కలిసి దాడి చేసి పట్టుకున్నారు. సంగారెడ్డి జిల్లా చిరాక్పల్లి వద్ద కర్ణాటక రాష్ట్రం నుండి తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ కు 2 30,000 లీటర్ల డీజిల్ ను తక్కువ ధరకు కొనుగోలు చేసి అక్రమంగా రవాణా చేస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు, విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్, సివిల్ సప్లై అధికారులు సంయుక్తంగా కలిసి దాడి చేసి పట్టుకున్నారు. ఒక ట్యాంకర్ లో 24,000 లీటర్లను, మరొక ట్యాంకర్ లో 6,000 లీటర్లను అక్రమంగా తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ట్యాంకర్లలోని డీజిల్ విలువ సుమారు 30 లక్షల రూపాయల మేర ఉంటుందని, వీటిని సీజ్ చేసి ఇరువురిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మన రాష్ట్రం కన్నా కర్ణాటక రాష్ట్రంలో డీజిల్ ధర లీటర్కు 10 రూపాయలు తక్కువగా ఉండడమే ఈ అక్రమ రవాణాకు ముఖ్య కారణంగా అధికారులు పేర్కొన్నారు. నిన్నటి రోజు సివిల్ సప్లై సంగారెడ్డి మరియు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ రామచంద్రపురం వారు కంబైన్డ్గా చిరాకుపల్లి గ్రామంలో కర్ణాటక రాష్ట్రం నుంచి హైదరాబాద్కు అక్రమంగా డీజిల్ తరలిస్తున్నారనే సమాచారం మేరకు పోలీస్ వారి సహాయంతో వాహనాల తనిఖీ చేపట్టగా TS-12UD-1156లో 24,000 లీటర్లు మరియు TS-07UJ-1234 6,000 లీటర్లు కర్ణాటక రాష్ట్రం నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి హైదరాబాద్లో ఎక్కువ ధరకు అమ్ముకుందామని, మన తెలంగాణ రాష్ట్రానికి ఆర్థిక నష్టాన్ని కలిగజేయాలనే ఉద్దేశంతో ఈ విధంగా తరలిస్తున్నారని తెలిసి సాయిరామ్ తేజ మరియు ఐనేని రవీందర్ రెడ్డి పైన కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టడం జరుగుతుంది. ఈ విధంగా మన తెలంగాణ రాష్ట్రానికి ఆర్థిక నష్టం కలిగిస్తున్న ఇంకా మెదక్ జిల్లా ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను జాప్యం లేకుండా పరిష్కరించవలసిందిగా అదనపు కలెక్టర్ రమేష్ అధికారులను సూచించారు. మెదక్ జిల్లా ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను జాప్యం లేకుండా పరిష్కరించవలసిందిగా అదనపు కలెక్టర్ రమేష్ అధికారులకు సూచించారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం కలెక్టరేట్ కలెక్టర్ నిర్వహించిన కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి వివిధ సమస్యలకు సంబంధించి 62 విజ్ఞప్తులు అందాయి. ప్రధానంగా 2 పడకల ఇల్లు ఇవ్వాలని, 10 దరఖాస్తులు ఆసరా పెన్షన్లు మంజూరు చేయాలని, 8 విజ్ఞప్తులతో పాటు భూ సమస్యలు తదితర వాటికి సంబంధించి 44 ఫిర్యాదులు వచ్చాయి. కాగా వివిధ శాఖలకు సంబంధించి వచ్చిన విజ్ఞప్తులను ఆయా శాఖాధికారులకు అందజేస్తూ దరఖాస్తులను పరిశీలించి సాధ్యమైనంత తొందరగా పరిష్కరించాలని సూచించారు. భూ సమస్యలకు సంబంధించి ప్రతి ప్రజావాణిలో జిల్లా నలుమూలల నుండి అధికంగా ఫిర్యాదులు వస్తున్నందున వాటికి ప్రాధాన్యతనిచ్చి పరిష్కార నిమిత్తం మెదక్, నర్సాపూర్ ఆర్డీఓలతో సమన్వయం చేసుకోవాల్సిందిగా కలెక్టరేట్ ఏఓకు సూచించారు. ఈ కార్యక్రమంలో ZPCEO శైలజ, DSO శ్రీనివాస్, ఆర్డీఓ సాయిరాం, జిల్లా అధికారులు పాల్గొన్నారు. సార్ చెప్పినట్టు తీసుకెళ్ళి చెప్పినట్టు అడిగి సారణంగా కలిసి
విద్యాభివృద్ధిలో ముందున్న సంక్షేమం వసతి గృహాలలో విద్యార్థులకు అన్ని సౌకర్యాలను కల్పిస్తూ నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందిస్తున్నామని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. కానీ హాస్టల్లో విద్యార్థుల పరిస్థితి దారుణంగా ఉందని విద్యార్థులు మండిపడుతున్నారు. హాస్టల్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి, విద్య అభివృద్దిలో ముందున్నాం, సంక్షేమం వసతి గృహాలలో విద్యార్థులకు అన్ని సౌకర్యాలను కల్పిస్తూ నాణ్యమైన పౌష్టిక ఆహారాన్ని అందిస్తున్నామని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. కానీ ఆయా వసతి గృహాలలో గ్రామీణ ప్రాంత విద్యార్థులు అనేక సమస్యలతో సతమతమవుతూ విద్యను అభ్యసిస్తున్నారు. హాస్టళ్లలో ఉంటూ విద్యార్థుల బాగోగులు చూసుకోవాల్సిన వార్డెన్స్ మాత్రం ప్రభుత్వ మీటింగులకు హాజరై ఇళ్లకు మాత్రమే పరిమితమవుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వారానికి 2 రోజులు కూడా హాస్టల్కు రాకుండా ఇక్కడి పని మనుషులకు బాధ్యతలను అప్పజెప్తున్నారని వార్డులపై విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ముందే సీజనల్ వ్యాధుల కాలం అయినప్పటికీ బాధ్యత గల వార్డెన్లు తమ విధులను సక్రమంగా నిర్వహించడం లేదనడానికి సంగారెడ్డి జిల్లా జోగిపేట్ పట్టణంలోని షెడ్యూల్ కులాల కళాశాల బాలుర వసతి గృహమే నిదర్శనంగా చెప్పవచ్చు. ఈ హాస్టల్ మంచి విశాలమైన ప్రదేశంలో ఉన్నప్పటికీ హాస్టల్ చుట్టూ పిచ్చి మొక్కలు దర్శనమిస్తూ మురికి నీటితో కంపు కొడుతోంది. ఇక ఈ హాస్టల్లో ఉంటున్న విద్యార్థుల పరిస్థితి దయనీయంగా మారింది. నీటి సమస్యతో మరుగుదొడ్లు అపరిశుభ్రంగా మారాయి. దీంతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. హాస్టల్ గదులలో దోమల బెడదతో అనారోగ్యం పాలవుతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మా బాధలను అర్థం చేసుకుని ఉన్నత స్థాయి అధికారులు, స్థానిక ఎమ్మెల్యే మా హాస్టల్ ని సందర్శించి మా సమస్యలను తీర్చాలని కోరుతున్నారు. హాస్టల్ విద్యార్థులకు ఎస్ఎఫ్ఐ నాయకులు అండగా నిలిచి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇక్కడి వార్డెన్ విద్యార్థుల బాగోగులు పట్టించుకోకపోవడంతో విద్యార్థులు విద్యకు దూరమవుతూ అనారోగ్యాల పాలవుతున్నారని ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు ఎర్రల మహేష్ అన్నారు. పై అధికారులు వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించకపోతే ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులచే ధర్నాకు దిగుతామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు కృష్ణ, మహేష్, నవీన్, శ్రీను, రేణు, కుమార్, జ్ఞానేశ్వర్, పవన్ హాస్టల్ విద్యార్థులు పాల్గొన్నారు.
పాములచ్చి పిల్లలకు భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి ఉంది. అసలు డ్రైనేజ్ వాటర్ కూడా అన్ని ఇక్కడనే పోతున్నాయి. ఇక్కడ కప్పలు పాములు ఇవన్నీ కూడా పిల్లలు పడుకునే రూమ్లలో పోతున్నాయి. వర్కర్స్ చెప్పినా వర్కర్స్ పట్టించుకోవట్లేదు, ఇక్కడ ఉన్నటువంటి వార్డెన్ చెప్పినా వార్డెన్ పట్టించుకోవట్లేదు. పిల్లల పరిస్థితి మరీ దారుణంగా అయింది. ఏసీ హాస్టల్ సమస్యలకు నిలయమైనటువంటి జోగుపేట్ జూనియర్ డిగ్రీ అండ్ పీజీ ఐటీఐ పాలిటెక్నిక్ సమీకృత సంక్షేమ హాస్టల్ ఏదైతే ఉన్నదో ఇక్కడ విద్యార్థులకు అనేక రకాలుగా సమస్యలు ఉన్నాయి. ఈ హాస్టల్లో ఈ లీలలో ఉన్న పందులు డైలీ తిరుగుతాయి. పిల్లలకు ఇక్కడనే గబ్బు స్మెల్ రావడం, పిల్లలు పడుకునే రూములు ఇవే ఇక్కడనే స్మెల్ రావడం, పిల్లలకు దోమలు కరవడం, పాములు గీములు కప్పలు కూడా పిల్లల రూమ్లలోకి వెళ్ళడం, చాలా భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది విద్యార్థులు ఇక్కడ. పిల్లలకు ఇంత మంచి బియ్యం పెడుతున్నారు అధికారులు, వెంటనే స్పందించి హాస్టల్ పట్ల చొరవ తీసుకొని సమయాన్ని కేటాయించి విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి. లేకపోతే ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. అవసరమైతే అధికారుల కార్యాలయాలు ఉన్న ముట్టడిస్తాం, విద్యార్థులందరినీ ఉన్న ఏకవంతంగా చేసి. ఎందుకంటే విద్యార్థుల సమస్యలు అడుగుతే ఉన్న పట్టించుకోలేనటువంటి వార్డెన్, ఇక్కడ ఉన్నటువంటి వర్కర్స్ పిల్లల పట్ల బెదిరింపులు చేస్తున్నారు. ఇవి వీళ్ళిద్దరినీ ఉన్న వెంటనే సస్పెండ్ చేయాలి. ఎందుకంటే విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహించడం, వార్డెన్ ఏదైనా సమస్య ఉందని చెప్పేసి వర్కర్స్ అడిగితే సరిగ్గా కూరగాయలు ఉడకట్లేదు అని చెప్పేసి పిల్లలు అడిగితే పిల్లల పట్ల కోపంగా దురుసుగా ప్రయత్నిస్తున్నటువంటి వర్కర్ను, అట్లనే విధుల్లోకి రానటువంటి వార్డెన్ని వెంటనే సస్పెండ్ చేయాలి. ఉన్నతాధికారులు చొరవ తీసుకుని హాస్టల్ను సందర్శించాలి. ప్రభుత్వ అధికారులు ఎవరైనా సరే ఇక్కడ అందుబాటులో ఉన్న వాళ్ళు విద్యార్థుల సమస్యలు పరిష్కారం చేయడానికి కృషి చేసి హాస్టల్ను విజిట్ చేస్తారని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. లేని ఎడల ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం. సీఎం కేసీఆర్ చేస్తున్న అవాస్తవ ప్రచారాన్ని తెలంగాణ ప్రజలు నమ్మరని బీజేపీ ఎంపీ డాక్టర్ కె లక్ష్మణ్ చెప్పారు. రేపు నువ్వు జీవో జారీ చేస్తే నష్టపోయినటువంటి ఈ వర్గాలకు బాధ్యత ఎవరు? ఈ 8 సంవత్సరాల్లో అనేక విద్యాసంస్థల్లో ఈ అడవి బిడ్డలు, బంజారాలు ఉన్నత విద్యను నోచుకోకుండా చేసే మోసానికి ఈ గిరిజనులందరూ తిరగబడే రోజులు రాబోతున్నాయి. ఈ మధ్య మీరే చెప్తున్నారు 30,000, 40,000, 50,000 ఉద్యోగాలు కల్పించామని. ఆ 40,000 ఉద్యోగాలకు ఆ 10% 9% రిజర్వేషన్ ఉన్నట్టయితే ఎంతమంది వాళ్ళ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగాల్లో అవకాశాలు వాళ్ళకు వచ్చి ఉండేదో? ఇవాళ ఇంజనీర్లు, డాక్టర్లు కాలేకపోయినారు, ఉద్యోగాలు రాలేకపోయినా అంటే పూర్తి బాధ్యత ఈ కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీదే. గిరిజనుల వల్ల చైతన్యవంతులై తిరగబడుతున్నారు కాబట్టే తప్పించుకోలేని పరిస్థితిలో కేంద్రం మీద నెపం నెప్పే దానికి ఇవాళ చదువుకున్నటువంటి గిరిజన యువత తిరగబడుతున్నారు, నిలదీస్తున్నారు. ఏదో భవన్లు కట్టి వాళ్ళని మభ్యపెట్టుకుందాం అంటే ఇవాళ వాళ్ళు నమ్మే స్థితిలో లేరు. ఇప్పుడు కొత్తగా న్యాయమూర్తుల నియామకానికి ఉద్దేశించిన కొలీజియం వ్యవస్థపై పునరాలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు పేర్కొన్నారు. सॉलिसिटर जनरल होते हैं, फिर हाईकोर्ट में किसी हाईकोर्ट में स्टैंडिंग काउंसिल होते हैं, किसी हाईकोर्ट में उसको सीनियर पैनल होते हैं, पैनल लॉयर्स होते हैं, किसी से जैसे हमारा रिटर्नल काउंसिल होते हैं, तो ये सारे जितने भी जो हमारे डेजिग्नेशन है उसका एक सेंटलेंस, एक यूनिफॉर्मिटी.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మెదక్ జిల్లా ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను జాప్యం లేకుండా పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన అదనపు కలెక్టర్ రమేష్. ముప్పై వేల లీటర్ల డీజిల్ ను తక్కువ ధరకు కొనుగోలు చేసి అక్రమంగా రవాణా చేస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ సివిల్ సప్లై అధికారులు సంయుక్తంగా కలిసి దాడి పేర్ని నాని ఎంత మురిగినా మంత్రి పదవి రాదు మీడియా సమావేశంలో ఆరోపించిన షేక్ రియాజ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.